ఛానల్. క్రిస్మస్ క్రైస్తవుల ఆరాధ్యుడైన యేసుక్రీస్తు పుట్టినరోజుగా పరిగణించబోతున్న రోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 20 ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల ముందు నుంచే ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు కొలిపే కాంతివంతమైన స్టార్స్తో పాటు అలంకారాలతో నిండిన క్రిస్మస్ ట్రీ, గిఫ్ట్లు, సాటిస్ వంటివి క్రిస్మస్కు ఆహ్వానం పలుకుతాయి. ఇక క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ రాకముందు నుంచే ఈ చెట్టును తమ ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు క్రైస్తవులు. ఇప్పుడైతే అనేక రకాల కృత్రిమ క్రిస్మస్ చెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అయితే నిత్యం పచ్చగా ఉండే పైన్ చెట్లను మాత్రమే క్రిస్మస్ చెట్టుగా అలంకరించేవాళ్ళు. మరి క్రిస్మస్ రోజు ఎందుకు చెట్టును పెడతారు, ఆ క్రిస్మస్ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి మీద మనిషి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచే పచ్చని మొక్కలు ప్రజల జీవనంలో భాగంగా ఉండేవి. దుష్ట శక్తులను నిరోధించే శక్తి పచ్చ చెట్టునకు మాత్రమే ఉందని ఎప్పటి నుంచో మనుషులు నమ్ముతూ వస్తున్నారు. అందుకే క్రిస్మస్ వేడుకల్లో కూడా చెట్టు భాగమైంది. నిజానికి చెప్పాలంటే క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడం అనేది జర్మన్ నుంచి పుట్టింది. మధ్యయుగంలో డిసెంబర్ 24 జర్మన్లు ఈడెన్ తోటలో ఆడం ఈవికి గుర్తుగా ఫర్ చెట్టుకి ఆపిల్ పండ్లను కట్టేవారు. ఆ చెట్టుని వారు పార్డస్ చెట్టుగా పిలుచుకునేవారు. ఆ తర్వాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం బ్రిటన్లోకి పాకింది. అక్కడ ఆ చెట్టుకు రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ప్రారంభించారు. అలా 1781 ఈ ఆచారం కెనడాలోకి, తర్వాతి శతాబ్దంలో అమెరికాలోకి అడుగుపెట్టింది. ఇక సాధారణంగా ఇళ్లలో పెట్టుకునే క్రిస్మస్ చెట్లు 20వ శతాబ్దం వచ్చేసరికి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించాయి. అమెరికాల్లో అనేక బహిరంగ ప్రదేశాల్లో కూడల్లో భారీ క్రిస్మస్ చెట్లను అమర్చడం మొదలుపెట్టారు. ఇక 1923 నుంచి అమెరికా శ్వేతభవనం దక్షిణ పచ్చికలో వారి జాతీయ క్రిస్మస్ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్మస్ వేడుకలు ఆరంభమవుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్మస్ వేడుకలను జరుపుకునే వారే ఉండటం విశేషం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.